వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. రాజకీయాల్లో ప్రత్యర్థులను జాగ్రత్తగా చూసుకోవాలంటారు. పర్టికులర్గా కొంతమంది కీలక స్థానాల్లో ఉన్న నాయకులు లేదా ప్రజా జీవితంలో కాస్త పేరు తెచ్చుకుని, మంచి పేరు చెడ్డ పేరు ఏదో ఒకటి, మొత్తం మీద అయితే ఒక స్థాయికి చేరిన తర్వాత తాము పోటీ చేసే స్థానాల నుంచి స్థానాల్లో తనకు ప్రత్యర్థులుగా పోటీ చేసే ఇతర పార్టీల అభ్యర్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళని తమకంటే ఎక్కువ జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఒంటి మీద ఈగ వాలినా అది ఆ నాయకుడికే చుట్టుకుంటుంది. కానీ ఎందుకో కొంతమంది ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళ ఆటలు కూడా అలాగే సాగుతున్నాయేమో. మనుషుల్ని చంపేసినా, సొంత మనుషుల్ని చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నా, లేకపోతే చంపేలా చేసినా, చంపిన వాళ్ళని సమర్థించినా, వెనకేసి వస్తున్నా, ఇలాంటివన్నీ కొన్ని కుటుంబాలకి అలా సాగిపోతుంది. అది ఎంతోకాలం సాగదులే, కానీ అది వేరే విషయం. ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పులివెందుల అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన నియోజకవర్గం ఫర్ సో మెనీ డెకేడ్స్. ఆ వైఎస్ ఫ్యామిలీకి అది పెట్టని కోట, భయపెట్టో లేకపోతే బెదిరించి లేకపోతే రిగ్గింగ్లు చేసి లేకపోతే కొంత వాళ్ళకు ఉన్న పట్టు చూపించి ఏదో ఒక రకంగా పులివెందుల్లో ఆ వైఎస్ ఫ్యామిలీ జెండానే ఎగురుతుంటుంది. కడపలో కూడా వాళ్ళదే ఎగురుతుంటుంది. కొన్ని కొన్ని ఫ్యామిలీస్కి ఆ రకమైన పట్టు ఉంటుంది. పులివెందుల్లో ప్రతి ఎన్నికల్లోనూ గొడవలు అవుతాయి. అసలు అక్కడ పోటీ చేయడానికే భయపడతారు ప్రత్యర్థులు. ఆ భయం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, పోటీ చేస్తే ఎలాగైనా ఓడిపోతామని. రెండోది, అసలు చంపేస్తారని. అలా చాలా జరిగినాయి గతంలో. కొంతమంది చెప్తూ ఉంటారు హిస్టరీలో కొన్ని సేవలు కూడా దొరకలేదని. సో ఇలాంటి సిచ్యువేషన్లో పులివెందుల కనుచూపు మేరలో ప్రజాస్వామికంగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది అనే ఆశ పెద్దగా ఎవరికి లేదు. అసలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎక్కడా అలాంటి సిచ్యువేషన్ లేదనుకోండి. నాట్ ఓన్లీ పులివెందుల, ఈ పరిస్థితుల్లో అక్కడ ఒక నాయకుడు కాస్త పోరాట పటిమ చూపిస్తూ జనంలో ఎక్కువగా జనంలోకి వెళుతూ జనంలో బలపడుతూ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఒక గట్టి పోటీ ఇవ్వాలి, వీలైతే గెలవాలి అనే స్థాయిలో ఫైట్ చేస్తున్నాడు. ఆ నాయకుడే తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి. ఆయన పేరు రవీంద్రనాథ్ రెడ్డి. అక్కడ మొదటి బీటెక్ గ్రాడ్యుయేట్ కాబట్టి బీటెక్ రవి అంటారనేది నాకు తెలిసింది. ఓకే, అది వేరే విషయం. కానీ సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ మధ్యనే ఆయన పోలీసులు కిడ్నాప్ చేయడం, అది కాస్త అర్ధరాత్రి మీడియాలో రచ్చరచ్చ అయిపోవడంతో అప్పటికప్పుడు జడ్జి గారి దగ్గర తీసుకెళ్ళి రిమాండ్ చేయడం, ఎందుకో ఏంటో తెలియదు. ఆ తర్వాత ఇవాళ డెవలప్మెంట్ ఏంటంటే, ఆయనకున్న సెక్యూరిటీని తీసేశారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 2+2 4 సెక్యూరిటీ ఉండేది, ఆ తర్వాత 1+1 చేశారు. ఇప్పుడు ఆ ఉన్న ఇద్దరు గన్మెన్లు కూడా తీసేశారు. ఆయన ఒక ఎక్స్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీలో కీలక నేత, పైగా ముఖ్యమంత్రికి పోటీ నాయకుడు, పోటీ ప్రత్యర్థి నాయకుడు. అలాంటి వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సెక్యూరిటీ తీసేయడానికి, పైగా ఎన్నికల వేళ, ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, మొన్ననే పోలీసులు ఆయన్ని కిడ్నాప్ చేశారని ఇదవుతున్న వేళ సెక్యూరిటీ తీసేశారు అని అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. అనుమానం కాదు, చాలా రకాల ఆలోచనలు చేయాల్సి వస్తుంది. ఆయన కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేసినాడు ప్రభుత్వం మీద, బిటెక్ రవి. ఎందుకు తీయాల్సి వచ్చింది అనే దాని మీద పోలీసులు కూడా సమాధానం చెప్పలేదు. పైనుంచి ఆర్డర్ వచ్చింది, తీసేశాం. ఏంటి కారణం ఏంటి?
తీయడానికి గల ఉద్దేశం ఏంటి? భయపెట్టడామనా, లేకపోతే బెదిరించి లొంగ తీసుకుందామనా, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయొద్దని హెచ్చరిక, లేకపోతే బీటెక్ బాగా బలపడ్డాడు పోటీ చేస్తే మనం గెలవడం కష్టమనే ఆలోచన వచ్చింది, ఏంటి అనేది మనం బీటెక్ రవి గారితో మాట్లాడదాం. రవి గారు నమస్కారం. నమస్తే. ఏంటి, ఎలా ఉంది వ్యవహారం? ఏమో, వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు పెడుతున్నారు, తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదైనా మనం ఏదైనా కానీ ఇష్టాన్ని తిరగిన పరిస్థితి ఉందనే ఇంకోటి, లేదా మనల్ని తీర్మానంగా అంతమందించాలని ప్లానా ఏమో తెలియదు. కానీ ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా గన్మెన్ కి ఫోన్ చేసి నేను విత్డ్రా చేశాను, ఇమ్మీడియట్ గా వచ్చేసాను, అక్కడ ఒక క్షణం కూడా ఉండద్దని చెప్తే ఆయన వచ్చేసి పంపించడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు జనరల్ గా ఎలక్షన్స్ టైంలో లేని వాళ్ళకి కూడా క్యాండిటేనో ఇంకోటేనో పల్లెల్లో తిరగాల, అందులో పులివెందుల లాంటి ప్రాంతంలో తిరగాలంటే మామూలుగానే సెక్యూరిటీ కల్పిస్తారు. అలాంటిది రివర్స్ లో ఉండే సెక్యూరిటీ కూడా ఉండే సెక్యూరిటీని కూడా తీసేసి ఆ తర్వాత గన్మెన్ కూడా రిమూవ్ చేశారు. కనీసం మీరు నాకు గన్మెన్ రిమూవ్ చేసినట్లు అథెంటిక్ గా ఏమన్నా సమాచారం అన్నా ఇవ్వండి అన్నా కూడా ఇవ్వాలి. లేదు, నీకు గన్మెన్ విత్డ్రా చేస్తాను అని మా గన్మెన్ కి చెప్పినారు తప్ప ఇంతవరకు నాకు కూడా ఇంతవరకు ఏం చెప్పలే. ఎవరు ఫోన్ చేసింది? ఎవరు ఫోన్ చేసింది? నాకు ఎవరు తెలియదు. నా ఫోన్ వచ్చేసి మా గన్మెన్ కి ఫోన్ చేసి నిన్ను గన్మెన్ ఆయనకు ఉండే సెక్యూరిటీ నుంచి నేను విత్డ్రా చేస్తాను, ఇమ్మీడియట్ గా నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన వదిలి వచ్చేసి చెప్పారు. అతను ఆ విషయం మాకు చెప్పాడు. నేను ఎంత చెప్పినా కూడా అతను ఇంటి దగ్గర నీట్ గా డ్రాప్ చేయించుకొని నేను ఆయన పంపించేసా. నాకు అథెంటిక్ గా ఈ రోజు నుంచి ఈ డేట్ నుంచి నాకు గన్మెన్ సర్వీస్ ను మేము తొలగిస్తున్నాము అనే ఒక లెటర్ రూపంలోనో వాట్సాప్ మెసేజ్ కానీ పంపిమని అడిగా, అందరినీ రిక్వెస్ట్ చేసినా కూడా మేము అలాంటిది ఏమి ఇవ్వము, నీకుండే సర్వీస్ తీసేసినాము అంటే మేము ఓవరాల్ గా చెప్తున్నాము, మేము రిటర్న్ గా కూడా ఏం మీకు ఇవ్వట్లేదు అని కూడా ఆ తర్వాత చెప్తున్నారు. నాది విషయం ఎంతమంది సెక్యూరిటీ మీకు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఎంతమంది గన్మెన్ ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉంటే తీసేసినారు? ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్సీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ప్రూఫ్ లేకున్నా, టీడీపీ గవర్నమెంట్ పోయి జగన్మోహన్ రెడ్డి గన్మెన్ వస్తానే దాన్ని 1+1 తీసేశారు. 1+1 తీసేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయిన తర్వాత అంటే ఒక 4-5 రోజులు తీసేసి మళ్ళీ వాళ్ళే నీకు థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి నీకు గన్మెన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పినారు. అప్పటి నుంచి ఏమన్నా ఇప్పుడు మా ఇంట్లో 2006 లో మా చిన్నాన్న తర్వాత మా కజిన్ మర్డర్ ఇద్దరు 2006 జనవరి ఇద్దరు ఒకే రోజా? మా ఇద్దరు ఒకే రోజు డబుల్ మర్డర్. మా బాబాయ్ మా కజిన్, బాబాయ్ అయితే మా నాన్న సొంత తమ్ముడు, ఇంకో ఆయన కజిన్, ఇద్దరు మోటార్ సైకిల్ వస్తాంటే ఇద్దరు మర్డర్. ఆ రోజు నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా నాకు వచ్చి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తానే వస్తాను. ఇంట్లో 2 మర్డర్లు జరిగినప్పటి నుంచి మనకు థ్రెట్ ఉందని చెప్పి వాళ్ళే రిపోర్ట్ రాసుకొని, ఈవెన్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో, ప్రతి గవర్నమెంట్ లో కూడా నాకు సెక్యూరిటీ ఇస్తా వచ్చారు. ఇప్పుడు ఈయనకు ఇంకా ఈ మధ్య ఈయన వల్లనే నాకు థ్రెట్ పెరిగితే తర్వాత ఈయన ఇప్పుడు గన్మెన్ తీసేసి నేను కూడా మీకు మార్నింగ్ కానీ ఇప్పుడు కానీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే, బీటెక్ రవి ప్రాణానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆయన ప్రాణానికి నాది బాధ్యత అని జగన్మోహన్ రెడ్డి చెప్పమన్నా సెక్యూరిటీ వద్దు. ఎందుకంటే నాకు వేరే ప్రత్యర్థులు ఎవరు లేరు, నాకు వ్యక్తిగత శత్రువులే లేరు, నాకు ఉండేదంతా రాజకీయ ప్రత్యర్థులే, అది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకో, బీటెక్ రవి ప్రాణాలకు నాది బాధ్యత అని ఆయన చెప్తే ఓకే, ఇంకా మనం ఏదన్నా కానీ ఆయన బాధ్యత తీసుకుంటానని మనం వదిలేయచ్చు. మీరు మరి ఎక్కువ ఆశ పడుతున్నారేమో రవి గారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్నే చంపేసినారు కదా, అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పినంత మాత్రాన మీకు సేఫ్టీ ఉంటుందని ఎలా అనుకుంటున్నారు మీరు? అంటే అది తెలుసునా, కానీ ఆయన ఆ సందర్భంగా మా ఊర్లో ఇతను టీడీపీ తరఫున కంటెక్ట్ చేస్తాడు, అతని వల్ల నాకు ఎలాంటి ఇది లేదని చెప్తే కొంతలో కొంత నయం కదా. అతని చూసి వేరే వాళ్ళు, అతని మెప్పుకునే దానికి కొందరు చేసేవాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ మీరు అనేది కరెక్టే లే, వాళ్ళకి బాత్రూమ్ లోనే వేసేసినారు కాబట్టి మనకి ఎన్ని వర్తించవు అని అంటారు. కనీసం కొంతలో ఉన్న ఆయన స్టేట్మెంట్ ఇస్తే
ఏదైనా జరిగితే ఆయన బాధ్యత వహిస్తాడు కదా అని. అసలు ఏంటి అంటే మీరు మీకు అలాంటి అనుమానం ఎందుకు ఉందా, అసలు అనుమానం ఉందా, అలాంటి సింప్టమ్స్ ఏమైనా కనపడుతున్నాయా? 100% ఉందా అనుమానం, ఎందుకంటే మీకు 2 వీక్స్ బ్యాక్ ఎక్కడైనా కానీ మనము ఏదన్నా మీకు చిన్న ఉదాహరణ నా తప్పది రాముడి స్టోరీ తెలుసా, తప్ప అక్కడ ఉంటే సముద్ర బోటమ రాముడు బాణం అక్కడ పెట్టి పోతాడు, ఆ బాణము తప్పకు గుచ్చుకుంటాడు, గుచ్చుకుంటే వచ్చేటప్పుడు నీకు ఇంత బాధపడతా అంటే నువ్వు నాకు చెప్పచ్చు కదా అని రాముడు అడిగితే కష్టం వచ్చే ఏదన్నా రాముడిని చెప్పుకుంటాము, రాముడే కష్టం జరిగితే ఎవరితో చెప్పుకోవాలా అంటే ఆ తప్ప. అట్లా మాకు ఏదైనా సమస్య కానీ పలానాళ్ళతో థ్రెట్ పలానాళ్ళ సమస్య ఏంటంటే పోలీసు వాళ్ళ దగ్గరికి పోతాం, పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తాంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలో నాకు థ్రెట్ లేదని నేను ఎట్టనుకోవాలన్నా. ప్యూర్లీ పోలీసులు కిడ్నాప్ చేసి నాకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఏమంటే అరవై మీడియాలో కిడ్నాపం రావడం, మా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ నన్ను ఎక్కడ సీక్రెట్ ప్లేస్ లో పెట్టారో అక్కడ చేంజ్ చేసి ఇంకా విధి లేని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఏదో ఒల్లూరు స్టేషన్ లో కేసు పాత ఉంటే తీసుకొచ్చి అది ఆయనర్ చేశారు. అది కాకుండా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద మాకు అనుమానం ఉంది, ఏమంటే మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ అధికారాన్ని ఈ పోలీసులు అడ్డ పెట్టుకొని ఈ రకంగా నేర ప్రవృత్తి ఆయన అంతా చేస్తున్నాడు అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి మనస్తత్వము జగన్మోహన్ రెడ్డి గురించి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఫస్ట్ చేసిన సినిమాగ్రహంలో 1994 లో అంటే ఆయన 72 లో పుట్టాడు అంటే 22 ఇయర్స్ కు మా సినిమా మా మండల హెడ్ క్వార్టర్ సినిమాగ్రహం స్టేషన్ లో అతని మీద FIR బుక్ అయింది. ఏమని స్టేషన్ మీదకి వచ్చి దాడి చేశాడు. అప్పుడు అతని వయస్సు వచ్చేసి 22 సంవత్సరాల, అది అతని క్రైమ్ అప్పటికి స్టార్ట్ అయింది అతని క్రైమ్. తర్వాత కన్సిక్వెన్సెస్ గా వాళ్ళ తాత మర్డర్ అయినారు, రాజారెడ్డి గారు మర్డర్ అయినారు. తర్వాత రాజారెడ్డి మండలం అయిన తర్వాత ఒక ఇన్సిడెంట్ లో మా సింహాద్రిపురం మండలానికి చెందిన కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేశాడు, ఇప్పుడు కూడా ఇప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నారు. అతని మీద వచ్చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి కర్త కర్మ క్రియతో కోరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద అటాక్ చేశాడు. అది అటాక్ కూడా రాత్రి 7 గంటలప్పుడు బాంబులతో చేస్తే ప్రభాకర్ రెడ్డికి అప్పటికే గన్మెన్ ఉన్నారు, గన్మెన్ ఫైర్ చేస్తే అవతలకి దెబ్బ తగిలింది, అతను సేఫ్ అయినాడు. ఆ కేసులో రాజశేఖర రెడ్డి 1st ముద్దాయి, వివేకానందకి 2వ ముద్దాయి, తర్వాత జగన్మోహన్ రెడ్డి 3వ ముద్దాయి. అంటే ఇతని హిస్టరీ చెప్తాను, ఈ రోజు ముఖ్యమంత్రి అయినాడు అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి కాకముందు అతని నేర ప్రవృత్తి అతని చరిత్ర చెప్తాను. తర్వాత వచ్చేసి మా తాతందం దినోళము ఎటువంటి అన్నా మీకు ఇంకో విషయం తెలుసా, ఎక్కడన్నా కానీ ఎప్పుడన్నా మీరు విన్నారా ఐస్ క్రీమ్ బాంబు అంటే విన్నారా మీరు? ఐస్ క్రీమ్ బాంబు అదేంది అది చెప్తాడన్న. ఐస్ క్రీమ్ లు ఆ కాలంలో ఏం చేశారంటే ఒక సైకిల్ పెట్టుకొని సైకిల్ స్టాండ్ కు ఐస్ క్రీమ్ డబ్బా పెట్టుకుంటారు, దాంట్లో ఐస్ క్రీమ్ పెట్టుకొని అమ్ముకుంటా వాళ్ళు మాలో అది ఐస్ క్రీమ్. ఆ సైకిల్ కు ఆ ఐస్ క్రీమ్ పెట్టెలో బాంబు తయారు చేసి పెట్టినారు. అది పెట్టి ఎవరు వాళ్ళ తాతంతర పాడతారు గురించి ఫలానా కోర్టుకు వస్తాడని ఆ కోర్టు కింద అది పెడితే అది మళ్ళా వేరే రకంగా లీకే ఫలితాల అధికారి దక్కినప్పుడు ఫలితాల అధికారికి అనంత ఏం చెప్తే అంత వాస్తవం మాది రికార్డెడ్ అంజనా సిన్హా గారు అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడో వేరే వాడు ఎవడో దొరికితే ఇది కాదు సార్ పులిందల్లో ఉన్న పెద్దగా దొరుకుతుందని ఆ పులి ఆ అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళు అడిగితే అది చెప్పి వాళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఆయన మీ గురించి రెక్కీ కూడా నిర్వహించారు, ఇట్లా ఐస్ క్రీమ్ బాంబు కూడా పెట్టినారని చెప్పి అప్పట్లో పరస్పర జరిగింది చేర్ చేయడం జరిగింది. దాంట్లో కర్త కర్మ క్రియ అంతగా మన జగన్మోహన్ రెడ్డి ఆ ఇన్సిడెంట్ పక్కన పెడితే మాకు ఇన్ఛార్జిగా పనిచేసినాడు, 5 సార్లు వాళ్ళ మీద పోటీ చేసినాడు. సతీష్ రెడ్డికి 2 టైమ్స్ సతీష్ రెడ్డి వాళ్ళ సిస్టర్ వచ్చేసి ద్వారకానగర్ కడపలో ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తారని అక్కడ రెక్కి నిర్వహించి తర్వాత పులిందల్లో మాజీ ఎంపీ డిఎన్ రెడ్డి గారని ఆయన సతీష్ రెడ్డికి బంధువు ఉన్న డిఎన్ రెడ్డికి ఒక రోజు ఇంటికి వస్తాడని చెప్పేసి అతని మీద పిన్ బాంబుతో అటాక్ చేశారు, పిన్ బాంబు జీప్ మీద పడింది అదృష్టం చేస్తూ ఆ పిన్ ఓపెన్ కాక ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగలే. అంటే సతీష్ రెడ్డి మీద ఆ రోజు పిన్ బాంబుతో అటాక్ చేయించింది కూడా జగన్ రెడ్డి. ఇవన్నీ మేము దగ్గరగా చూసినాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారి విషయం అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు దేవిరెడ్డి శంకరరెడ్డి ఉన్నాడు కదా, దేవిరెడ్డి శంకరరెడ్డి ఎరికల్ మహేష్ అని ఒక అతని చంపినాడు. అది చంపిన 6 నెలలకు ఇతను ఎరికల్ మహేష్ తమ్ముని కొడుకు ఉదయ్
తర్వాత ఇంకో అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ రమణ, వాళ్ళిద్దరు కూడా మళ్ళా వన్నేమన్నా చంపుతారేమో అని ఇతనంతా ఇతను భయపడి వాళ్ళిద్దరిని ఎవడైతే ఈ మధ్య చనిపోయినారు కోవిడ్ జరిగారు ఇద్దరిని, దాంతో కోవిడ్ ఆపరేషన్ చేసి దీనిలో మత్తుమందు కలిపి వాళ్ళిద్దరిని మత్తుమందు కలిపి తెచ్చారు, ఒక చోట తెచ్చారు. తెచ్చిన టయానికి అన్నా ఇదంతా వాస్తవం నేను చెప్పేదంతా, తెచ్చిన టయానికి నేను అప్పుడు బెంగళూరు ఉన్నాడు, ఎవరు మన మన సార్ బెంగళూరు సార్, బెంగళూరు నుంచి చెప్పా పెట్టకుండా ఏదో పని మీద పులివెందులకు వచ్చినారు. పులివెందులకు వచ్చినప్పుడు పులి జగన్ రెడ్డి ఉండగానే ఈ మద్దతు చేస్తే మళ్ళా జగన్ రెడ్డికి పెద్ద పేరు వస్తారని ఆయన కొమ్మని వేరే రకంగా వేరే వాళ్లకు చూపిస్తారు. అంటే ఆయనతో పాటు వెహికల్లో వేరే అతను ఉన్నాడు, అతనితో జగన్మోహన్ రెడ్డిని వెళ్ళిపోమని మేము ఆ పని చేసుకోవాలని ఆ చెప్పేదానికి కూడా వీలు కాలేదు అతనికి సారికి, అతనేదో చెప్తాను ఇతనేదరా నువ్వు అది లాస్ట్ అతను ఇద్దరు ఉండగానే చెప్పేశారు ఇట్లా ఉంది ఇద్దరిని ఆల్రెడీ సెట్ చేశారు నువ్వు పోతే వేసేస్తారని అని అప్పుడే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు అదే రోజు ఆ పిల్లలు ఇద్దరి గొంతులు కోసి అవతల రోజు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఆ రోజు జరిగింది ఇట్లా ఉన్నారు అంటే పిల్లలను అన్న ఒక అబ్బాయి 18 ఇయర్స్, ఒక అబ్బాయి 19 ఇయర్స్, సరే ఈ పని వద్దురా అని జగన్మోహన్ రెడ్డి చెప్పిందా కూడా ఆ పిల్లలు బతికేవారు. ఈరోజు వాళ్ళ కుటుంబాల ఉసురు కూడా ఈయనకి ఎప్పుడు తగులుతారో చూడాలి. అంటే ఇంతటి నేర చరిత్ర స్వభావం ఇదంతా ఉంది నాకనికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏ పోలీసులను అధికారము ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే చంద్రముఖి సినిమాలో గంగ పూర్తిగా మారిన చంద్రముఖిని చూస్తారా ఇప్పుడు పూర్తిగా మారిన జగన్ రెడ్డిని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చూస్తారన్నా. అంతటి నేర ప్రవృత్తి నేర అంతా ఉండి ఇప్పుడు కొత్తగా ఈ పోలీసులను అడ్డ పెట్టుకొని ఇంకా అతన్ని పూర్తిగా మారిన చంద్రముఖిని చూస్తారు ఇప్పుడు. ఇంకా దీన్ని బట్టి ఇప్పుడు నన్ను 2 వారాల కిందట కిడ్నాప్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి నన్ను నా మీద పిస్టల్ పెట్టి నువ్వు ఏమేమో చేయాలనిపించింది, ఇప్పుడు గణిమేను సెక్యూరిటీ విత్డ్రా చేసి ఇంక ఏమనుకోవాలా అంటే మమ్మల్ని అంతమంది ఇచ్చే ప్లానా అనుకోవాలా లేదా అన్న మీరే చెప్పండి. అంటే ఇప్పుడు మీకున్నది లింగ్ లింగ్ అనుకుంటే ఒక గణిమేను, ఒకవేళ విత్డ్రా చేయకపోయినా లింగ్ లింగ్ అనే ఉండేది ఒకటే కదా, ఒకవేళ ఒకవేళ ఎవరైనా ప్రత్యర్థిలో లేకపోతే మీరు అనుమానించే వ్యక్తులు ఎవరైనా చంపాలనుకుంటే ఆ గన్మెన్ కాపాడతాడా మిమ్మల్ని? గన్మెన్ కాపాడతాడు, గన్మెన్ వల్లనే నేనేదో సేఫ్ అవుతాను అనేది కాదమ్మా. ఒక గన్మెన్ ఒక సెక్యూరిటీ అని ఉంటే ఏదైనా అటాక్ జరిగినా వాళ్ళు కనీసం వాళ్ళ పక్కనే ఉంటాడు, వాళ్ళు సాక్ష్యమే ఉంటుంది. ఈ రోజు గవర్నమెంట్ ఒకవేళ 2-3 నెలలు ఉంటారు, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడు గన్మెన్ వాళ్ళకి అనుకూలంగా చెప్పొచ్చు, కానీ గవర్నమెంట్ మాన తర్వాత అతని డ్యూటీ అతను అతనేమో ఆ రోజు నేను ఉన్నానో పలానాలు అటాక్ చేశారో పలానాలు ఉన్నారో అని చెప్పేదానికి ఒకటి, తర్వాత ఇంకోటి ఇప్పుడు ఏం జరిగినా కూడా నా గన్మెన్ ఉంటాడు కాబట్టి ఏదైనా ఇంకోటి ఇంకోటి పెట్టాలన్నా కూడా ఇబ్బంది లేదు. నా గన్మెన్ అనేది ఎంతవరకు నన్నేదో ప్రాణాలు అతని ప్రాణాలు అడ్డపెట్టి చేస్తాడా లేదా అనే దానికన్నా గన్మెన్ ఉండడం వల్ల వాళ్ళు నన్ను అటాక్ చేసే పద్ధతి కూడా మారుతాయన్నా. ఇప్పుడు గన్మెన్ లేదంటే వాళ్ళు సింగిల్ గా వచ్చేలా చేసేదానికి ఉంటాయి, అదే మనకు 1+1 సెక్యూరిటీ ఉందంటే వాళ్ళు కూడా ఆ స్థాయిలో నన్ను అటాక్ చేయాలా, అవన్నీ కొంచెం అది ఇతనే ఏదో సేఫ్ చేస్తారని కానీ గన్మెన్ అనేది కొంతవరకు సెక్యూరిటీ. వాళ్ళు కూడా వాళ్ళు ఎన్ని ఎస్బీఐ వాళ్ళు ఎన్ని చెప్పి మమ్మల్ని నన్ను ఆ రోజు అరెస్ట్ చేసే రోజు 6 టైమ్స్ ఎస్బీఐ వాళ్ళు మా గన్మెన్ ఫోన్ చేసి లొకేషన్ అడిగినారు 6 సార్లు, కానీ మామూలుగా అడగకూడదు కానీ అడిగినారు, వాళ్ళతో చెప్పించుకున్నారు, నన్ను అలా కిడ్నాప్ చేశారు. అది ఎంతైనా కూడా గన్మెన్ అనేది అయితే ఒక 60% వరకు సేఫ్టీ అనేది సేఫ్టీగానే ఉంటాయి. అలాంటి గన్మెన్ కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది వచ్చిందో ఏమో ఈరోజు తీసేసినారు. అందుకే నేను మీ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే నాకు ఏదైనా పొరపాటు కానీ ఏదైనా ప్రమాదం కానీ యాక్సిడెంటల్ అయినా ఇంకోటైనా నాకు ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి భారత రెడ్డి అవినాష్ రెడ్డికి సంబంధము, దీనినే ఇప్పుడే సుమోటోగా తీసుకోండి నాకేమైనా జరిగితే అని కూడా మీ ద్వారా. జగన్మోహన్ రెడ్డికి నాకేమైనా అయితే జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు, జగన్మోహన్ రెడ్డి బాధ్యత ఇది సుమోటోగా తీసుకోవాలి ప్రజలు కూడా అని మీరు అంటున్నారు. మీ ఈ విషయం మీరు అంతగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసు కదా నా ప్రత్యర్థి నా మీద పోటీ చేయబోయేవాడు, అతనికి ఏమైనా జరిగితే అది నాకే చుట్టుకుంటుంది అనే విషయం ఆయనకు కూడా తెలుసు కదా. ఒక రకంగా ఆయనే మిమ్మల్ని కాపాడుకోవాలి ఇంకెక్కువ, మరి ఎందుకు అలా చేస్తాడు? ఇప్పుడు ఎవరిని చిన్నపిల్లని అడిగినా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఉన్నా తెలుగుదేశం పార్టీకి అంత ఇంత పర్సెంటేజ్ పెరుగుతుంది, ఓటింగ్ పరంగా అతనికి నష్టం అనే విషయం అతనికి తెలుసు, తెలియనంత అమ్మాయికుడు కాదు. అయినా కూడా చేస్తానంటే ఏంటి, అతని కసి తీరాలా, అతను అనుకుంటే చేయాలా? ఆ టైపు నాకేదో జరుగుతుంది,
నాకు జరిగితే నాకు కదా ఇబ్బంది అని అనుకుండేంత కాదు అతను. ఏదన్నా తను అనుకోని ఉంటే అన్న అక్కడ ఎట్లా చెప్తానని ఇప్పుడు నిమ్మకుట్ల అదే కోరెడ్డి ప్రభాకరుడు అనే విషయం చెప్తా. అతను పులివెందులకు వచ్చి నేను మళ్ళీ హైదరాబాద్ లో పులివెందులకు వచ్చాక అతను ఉండకూడదని చెప్పి అటాక్ చేసినాడు. ఆ టైప్ మనస్తత్వం అది అంటే అతను పులివెందులకు వచ్చి అటాక్ చేయమని చెప్పి నేను మళ్ళీ హైదరాబాద్ పోయి ఎప్పుడు పులివెందులకు వచ్చేటప్పటికే అతను ఉండకూడదు భూమి మీద అట్లా అట్లా చెప్పి ఇంప్లిమెంటేషన్ చేపించుకునే అతను అతను కాబట్టి అతనికి నష్టం జరుగుతుందా ఇంకోటి జరుగుతుందా అనేది కాదు. ఇందాక మీరు చెప్పినట్లు ఏదైనా అయితే ఇంకో సిబిఐ కేసు పెరుగుతాయి అన్న అంత తప్పు లేదంటే కొంత బాబాయని ఇంకా జరుగుతుందని తెలిసి కూడా నీ పాత్ర ఉందా లేదా అనేది ఇంకా సిబిఐ నిర్ధారించలే. అవినాష్ రెడ్డి పాత్ర అయితే ఉందని సిబిఐ నిర్ధారించింది కదా. నీకు ఎంత మాక్సిమం సపోర్ట్ చేసి కర్నూలు హాస్పిటల్ అంత హైదరాబాద్ చేసి ఈరోజు అవినాష్ రెడ్డిని అయితే బయట పెట్టుకున్నామంటే నీకు అవినాష్ రెడ్డితో పాటు నీకు పాత్ర ఉందనే లేదనా ఈజీగా అర్థమైపోతాను. అంతా కలిసి కుమ్మక్కయ్య చేశారని కాబట్టి వాళ్ళు దేనికి ఇలాంటి వాటికి ఇది కాదన్నా మీ తృప్తి కోసం మా తృప్తి కోసం ఏంటంటే ఒకటి రికార్డ్ స్టేట్మెంట్ రికార్డెడ్ గా మా ప్రాణానికి ఏదన్నా ఉంటే ఆయన బాధ్యత అని ఆయన ఏదన్నా చెప్పినా రికార్డెడ్ గా ఉంటుంది. రేపు పొద్దున ఏదన్నా జరిగితే ఇవన్నీ కూడా ఆయన మీద ఏదన్నా ఉండేదానికి ఫలం కోసం చెప్తాను తప్ప ఆయన నిజంగా మనసులో పడి ఆయన చేయాలనుకుంటే 100% చేయిస్తాను. దానికి ప్రిపేర్ అయినా ముఖ్యమంత్రితో కొట్లాడేటప్పుడు సాగుకు ఏమైనా అడిగి ఉండాల్సిందే కదా. అవును. సో అంటే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డిని అంటే మామూలుగా అక్కడ వైఎస్ ఫ్యామిలీని ఎవరు పోటీ చేసినా పోటీ చేయడం వరకే తప్ప గెలుస్తాము లేదా గెలిచే హోప్స్తో చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ ఫ్యామిలీతో రాజశేఖర రెడ్డి గారి మీదనైనా లేకపోతే విజయలక్ష్మి గారు చేసినప్పుడు లేకపోతే వివేకానంద రెడ్డి గారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేసినా. సో మీరు ఈసారి డి అంటే డి అనే స్థాయిలో ఉన్నానని అనుకుంటున్నారా? ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నాడు అనుకుంటున్నారా? అన్నా అవన్నీ ఇప్పుడు వాళ్ళు 1978 నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. అవును. వాళ్ళ బాగా 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఇంత మేము పులివెందులకు అంత డెవలప్ చేస్తాం ఇంత డెవలప్ చేస్తాం అది ఇదని అంత చెప్పుకుంటున్నారు. మీరు మేము మీ ద్వారా పూర్తిగా ఒకటి అడుగుతానమ్మా, మీరు నిజంగా అంత డెవలప్మెంట్ పులివెందులకు చేసింటే నిజంగా మీ మీద అంత ప్రేమాభిమానాలంతా ఈ కాన్స్టిట్యూన్సీ లో కానీ ఉంటే ఈరోజు మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి 1 రూపాయి డబ్బు పంపించకుండా ఇక్కడ ఎలక్షన్ చేసుకున్నాం, 1 బూత్ క్యాప్చరింగ్ చేయకుండా ఎలక్షన్ చేసుకున్నాం, మీ సత్తా ఏమో మా ఈ యూతల సత్తా ఏమో తెలుసాం. అలా కొన్ని బూతులు ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడంటే మా పార్టీలోకి ఒక 15-20 మెంబర్స్ వచ్చినామా లింగాల మండలంలో ఎదుగుపోలే నాకు రాను. లాస్ట్ టైం ఆ బూత్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి తెలుసా? 6 ఓట్లు వచ్చాయి. ఎక్కడ బూత్లో ఉండేది 780 ఓట్లు 6 ఓట్లు వచ్చినాయన్న. ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత వాళ్ళ మీద అభిమానం వస్తే మటుకు 6 ఓట్లు వస్తాయా? ఇట్లాగే ఒక 20-25 బూత్లు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ కూడా ఎక్కడ ఏం జరుగుతామని చూసుకున్నాము. మేము కూడా ఆల్టర్నేట్ తయారు చేసుకుంటా నీట్ గా సెట్ చేసుకుంటారమ్మా. అందుకే వాళ్ళకి చెప్పేది ఏంటంటే నిజంగా వాళ్ళకు నిజంగా మేము పులివెందులకు డెవలప్ చేస్తాము, పులివెందులలో మాకు అంత ప్రేమ ఉంది, మా మీద ఇంత ప్రేమ ఉందంటే 1 రూపాయి డబ్బు కొట్టకుండా 1 డొనోట్ వేసి చేసుకుంటా నిష్పక్షపాతంగా బైబిల్ మీద వాళ్ళ నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి ఎలక్షన్ జరుపుతాను. అతనికి అతని పరిస్థితి ఏమవుతుందో ఆ రోజు తెలుసుకుంటారు. కాబట్టి డి అంటే డీనా ఇంకోటా మా ఏముందా ఏం చేస్తామనేది ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు ఓటమి ప్రత్యక్ష ఎన్నికల్లో అక్కడ విశాఖపట్నంలో ఒకసారి అడుగుతుంది, ఇంకా ఇక్కడ కడప జిల్లాలో ప్రత్యక్ష ఎన్నికల్లో వివేకానందరికి నా మీద పోటీ చేస్తున్నాడు కానీ అది కొంచెం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో గెలిచా. ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొనే ఎలక్షన్స్ లో ఇంకా వాళ్ళు ఓడిపోలేదు. కాబట్టి అందరికి కూడా వాళ్ళ మెజార్టీ 90,000 ఉంది. ఇదేందో మామూలుగా పోటీనా నువ్వు టీఎంసీ టీ అంటానవా ఇంకోటే ఇంకోటే అనేది మాకు ఒక పద్ధతి ఉంది. మెయిన్ ఏంటంటే పులివెందుల ప్రజలు అతని పట్ల అంతకుముందు గతంలో వాళ్ళ ప్రతినిధులు ఎట్లా ప్రవర్తించారు, ఇతను ఎట్లా చూస్తాడనేది అన్న మొన్న సినిమా వచ్చినప్పుడు డైరెక్ట్ గా నీ టార్గెట్ నువ్వు రీచ్ అయినావు, మా జీవిత ప్రమాణాలు కానీ మావి కానీ ఎక్కడ వేసినట్టు అక్కడనే ఉన్నాయని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భం ఉంది. 4 రోజుల కిందట మాట్లాడారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత మనకు ఎంతో ఇష్టమైన నాయకులు రామారావు గారిని ప్రజలు ఊడగట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇది కాదు. అది ఎట్లా ఉందిరా ఏమనేది అది ఆ తర్వాత మనం అది మాట్లాడుకోవచ్చున్నా.
ఇంతవరకు అయితే నేనైతే ఇప్పుడు ఉన్నా, నేను ఒక సామాన్యమే. అతని మీద ఏదో చంద్రబాబు సార్ అనౌన్స్ చేస్తాడు, నా పని నేను చేసుకుంటున్నా, నేను ఆఫీసు కట్టుకుంటానా. నువ్వు మొన్న నిన్న సింహాచలంకి వచ్చేనా, లీటరల్ గా 3000 మంది పోలీసులు అతను సెక్యూరిటీగా ఉన్నారు. 3000 మంది పోలీసులు ఎక్కడికి వస్తే, నీ సొంత కాన్స్టెన్సీ పులివెందులకు వస్తే, మళ్ళా అక్కడ కూడా సింహాచలం నుంచి పులివెందులకు వస్తా అంటే 2 లారీలు ఎదురైనా ఏమనిపిస్తే దాంట్లో బ్యారికేడ్లు, 2 లోన్ల బ్యారికేడ్లు పెట్టారు అర్థం. ఏది ప్రజలు ఆయన కలవనీయకుండా 3000 మంది పోలీసులు, మాకుండే 1+1 సెక్యూరిటీ. అంటే మాకు ఒక సెక్యూరిటీ కూడా ఉండకూడదు, నీ సేఫ్టీకి వచ్చేందుకు పులివెందుల్లో తర్వాత నీకు 3000 మంది సెక్యూరిటీ ఉండాలా. చూసాము నా ప్రజలన్నీ గమనిస్తారు, మేమైతే చాలా ఆశ్చర్యజనకంగానే ఉన్నాము, చూద్దాం మేమైతే. సో ఇప్పుడు మీకున్న థ్రెట్ మీద కానీ లేకపోతే ఈ విత్తరాల సెక్యూరిటీ విత్తరాల మీద వీటి మీద పార్టీ నాయకత్వం ఏమైనా చెప్పిందా, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏమైనా మాట్లాడినారా? మాట్లాడినారు వాళ్ళు. లీగల్ గా మనం ఏం ప్రొసీడ్ కావాలో నాకు మాక్సిమం అయితే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. మీకు మండే హైకోర్టులో కూడా వేస్తారమ్మా. ఇప్పుడు కోర్టులో కూడా మీకు తెలియదు ఏమంటే తక్కువ స్పీడ్ గా న్యాయం బాగా డిలే జరుగుతుందన్న, ఆ లోపలనే అన్ని జరిగిపోతాయి. అయితే హైకోర్టును ఆశ్రయిస్తాము, అన్ని అడుగుతాము, చూద్దాం ఏమవుతారో. అయినా ఇది ఆయన సెక్యూరిటీని చూసేసి ఏమన్నా మమ్మల్ని ఇంట్లో గుర్తుపెట్టాలని ఉండాలా? ఇప్పుడు జనరల్ గా చాలా ఊళ్ళల్లో ప్రాబ్లమేటిక్ గానే ఉంటాయి కొన్ని ఊళ్ళు. అలాంటి చోటుకి ఏదైనా పోలీస్ సెక్యూరిటీ గన్మేన్ ఉందంటే కొత్తలో కొంత ఏదైనా ఉంటాయి. అట్లాంటి తీసేసి నన్ను ఏమైనా ఇంట్లో గుర్తుపెట్టాలంటే మేము ఇంట్లో గుర్తుండే టైప్ కాదు. ఏది జరిగినా ప్రజల దగ్గర పోతాం, మీకు చేస్తాము. ఆయన మనస్తత్వము ఏంటంటే మాకు ఇన్ని గతంలో ఆయన మెంటాలిటీ ఎన్ని చూసిన తర్వాత మనం ఎందుకైనా అని ఎందుకైనా మంచిది, మా జాగ్రత్తలో మేము ఉండాలా, ఎన్ని అనుకోవడం కూడా వేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి అనుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నిజంగానే ఎలిమినేట్ చేయాలనుకుంటే అది ఏం పెద్ద పని కాదన్నా. మనం ఊరికే మనం సాటిస్ఫై చేసుకొని ఆయనకు ఆలోచన రాకూడదు అనుకుని మన పరిమాణం చేసుకుంటూ పోవాల్సిందే. సో మీరు మీరు అనుమానిస్తున్నారు మాత్రమేనా భయపడుతున్నారా? అనుమానం అంటే అతని నేర తెలిపి అతని ప్రవృత్తి చూసి 2 వీక్స్ బ్యాక్ నన్ను కిడ్నాప్ అయిన విధానము, ఈరోజు సెక్యూరిటీ తీసేది, ఇవన్నీ ఒకటి కన్సిక్వెన్సెస్ గా జరుగుతున్నాయి కాబట్టి 100% వాళ్ళకి ఏదో ఆలోచన ఉంది అనేది 100% అనుమానం కన్నా ఇంకా వేరే పదం ఏమైనా ఉంటే అది చెప్పాలి నా. దాని తర్వాత సరే, అన్నిటికీ డెమోక్రసీలో అన్నిటికీ పరిష్కారాలు ఉంటాయి. ప్రజలే కాపాడుకుంటారు వాళ్ళకు కావాల్సిన నాయకుల్ని, లేదా వాళ్ళు వద్దనుకున్న నాయకుల్ని ప్రజలే తిప్పికొడతారు. దట్ ఈస్ డెమోక్రసీ. ఇప్పుడు మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు నాకు వేరే శత్రువులు ఉంటేనో ఇంకోటి ఉంటేనో వాళ్ళని అంచనా చేసి ఇది అని మనం ఇక్కడ మీకు కడపకి వెళ్తా అంటే పోలీస్ బస్సులు వచ్చి మీ వెహికల్ చెక్ చేయాలని నన్ను పోలీసులే కిడ్నాప్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాంటే ఏమో జాగ్రత్తగా ఉండాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. అవును. రైట్ యా, చూద్దాం రవి గారు. కొంచెం కేర్ఫుల్ గా ఉండడం తప్ప ప్రస్తుతానికి మీరు చేయగలిగింది లేనట్టుంది. కోర్టు మరి ఎంతవరకు మీకు న్యాయం చేస్తో చూడాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. థ్యాంక్ యూ.